చాముండేశ్వరమ్మ న్యూమరాలజీ, చాముండేశ్వరమ్మ సంఖ్యాశాస్త్రం, ప్రకృతి శాస్త్రం, న్యూమరాలజీ, అంజనా శాస్త్రం. ఫ్రెండ్స్, ఈరోజు సింహరాశి గురించి మాట్లాడుకుందాము. సింహరాశికి అధిపతి సూర్యుడు అనమాట. సింహరాశిలో ఉండే వ్యక్తులు సింహం తరనే ఉంటారు, సూర్యుని తరనే ఉంటారు, ఎలుగులో ఉంటారనమాట. కానీ వీళ్ళు చేసేది ఒకే ఒక్క చిన్న మిస్టేక్ ఏమిరా అంటే, ఎప్పుడు చూసినా ఏరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి పోయేది, ఎప్పుడు చూసినా ఏరే వాళ్ళకి సహాయం చేయడానికి పోయేది. ఇలాంటి ఒక సందర్భంలో సింహరాశిలో వెనకబడి ఉంటారనమాట. ఈ సింహరాశి వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే, బయట వాళ్ళకి ఐడియాలు ఇచ్చేదన్నమాట, ఎక్కువ ఐడియాలు ఇస్తారనమాట. అంటే ఈ సింహరాశిలో బయట వాళ్ళని బతికిచ్చేది ఎక్కువ. ఎందుకు ఇలా అవుతుంది అంటే, కానీ కొంతమంది లగ్నానికి సూర్యుడు కరెక్ట్గా ఉంటే అన్ని సౌకర్యాలు, అన్ని లాభాలు, అన్ని ఒక తర రాజయోగము పొందే అవకాశం ఉంటుంది సింహరాశి వాళ్ళు. అదే సూర్యుడు నీచ్యంలో ఉంటే, మనకి లగ్నానికి కరెక్ట్గా నీచ్యంలో ఏమన్నా సూర్యుడు ఉంటే మనకి అన్నీ రివర్స్లో ఉంటాయన్నమాట. రివర్స్ అంటే ఎందుకంటే సింహరాశి వాళ్ళు ఆలోచనే ఒక తర రివర్స్గా ఉంటుందన్నమాట, రివర్స్గా ఉంటుంది. ఏ పని చేసినా అది అంటే రివర్స్లోనే ఉంటుందన్నమాట. దీన్నంతా సరిచేసుకున్నది ఎలా అనేసి చాలామంది అడుగుతారనమాట. కానీ పంచాంగము మన పూర్వీకులు స్కానింగ్ చేసిండేది ఏమిరా అంటే, సింహరాశిలో ఉన్న వాళ్ళు ఫస్ట్ మనము ఆదివారం నాడు తెల్ల జిల్లేడు పువ్వు చెట్టు, తెల్ల జిల్లేడు పువ్వు చెట్టు అంటే మనకి విలేజ్ తోట అంటే పల్లెల్లో విలేజ్లో ఎక్కువ దొరుకుతుందన్నమాట. దీనికి పూజ చేస్తే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగిపోతాయన్నమాట. తర్వాత ఇంకొక విషయం ఏమిరా అంటే, కానీ కొంతమంది సింహరాశి వాళ్ళు నవగ్రహాలకి ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. అలాగే సూర్యుని ముందర కూర్చొనేసి ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయాలన్నమాట, డైలీ 5 మినిట్. అంటే దీన్ని ఎంతకాలం చేయాలా ఏమనేది వదిలేసి మనము మెడిటేషన్ చేస్తే, ఓం సూర్య భగవాయ నమః, ఓం సూర్య భగవాయ నమః, మనకి శ్లోకాలంతా అవసరం లేదనమాట. ఓం సూర్య భగవాయ నమః అనే మంత్రాన్ని 11 టైములు చెప్తే డైలీ రోజు సూర్యుని ముందర కూర్చోవాలన్నమాట. తర్వాత సూర్యుడిని ఒక 1/2 నిమిషమైనా ఇలా కండ్లలో చూసేదానికి ట్రై చేయాలన్నమాట సింహరాశి వాళ్ళు. ఇలా సూర్యుడు మన ఎదుటి ఉండేటప్పుడు ఇట్లా పొద్దున్నే ఒక 6:30 7 గంటలకి సూర్యుడు పుడతారు కదా, ఆ టైంలో ఇట్లా మన కండ్లలో చూడాలి. ఒక 1/2 నిమిషం 1 నిమిషమైనా సూర్యుడిని చూస్తే ఆ ఒక సూర్యకిరణాలకు ఉండే ఒక శక్తి మన సింహరాశి వాళ్ళకి వస్తుందనమాట. దాని నుండి ఒక మేధాశక్తి అనేది వస్తుందనమాట. ఈ మేధాశక్తి అంటే ఏంటంటే, చాలామంది నన్ను అడుగుతారనమాట, మేధాశక్తి అంటే ఫస్ట్ నీకు నువ్వు బాగు చేసుకునేదానికి కొన్ని ఆలోచనలు అనేటివి చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఈ ఆలోచనలు అంటే ఎలా ఉంటాయి, ఏం గురువుగారు నేను అంటే, ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసి ఎద్దు తర నేను పనిచేస్తాను అంటే ఆ ఎద్దుకి ఏం పెడతారో అది పెడతారనమాట నీకు. అర్థమైందా? అర్థం కాలనిపిస్తుంది మీకు సరిగ్గా. ఎద్దులాగా మనము కష్టపడితే మనకి ఏది దొరకదనమాట ఈ కాలంలో. ఎలా అంటే, ఆ కాలంలో అంటే అన్నీ మంచి జరిగేది కాబట్టి, నియత్ జనాలు ఉండరు కాబట్టి మనం ఎద్దులాగా పనిచేస్తే, ఎద్దులాగా ఎంత మేత ఆ ఎద్దుకు పెడతారో అంత డబ్బు మనకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ టైంలో మనము ఎద్దులాగా కష్టపడితే ఎక్కువ డబ్బు ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ కాలంలో వచ్చేసి కష్టపడకుండా ఉండేవానికి ఎక్కువ డబ్బు వస్తుంది, కష్టపడేవానికి తక్కువ డబ్బు వస్తుంది అనమాట. కానీ ఏందిరా బాబు, పాత సినిమాలంతా ఎక్కువ కష్టపడేవానికే డబ్బు వస్తుంది అంటారు, కానీ మీరు ఆలోచించచ్చు అనమాట. మీరు కష్టపడతారు కాబట్టి మీరు ఆలోచించచ్చు, ఎక్కువ కష్టపడితే డబ్బు రాదనమాట. మనకి అదృష్టం అనేది ఉండాలా, ఇంకోటి తెలివితేటలు అనేది ఉండాలా. కానీ అదృష్టం లేకపోయినాను ఆ భగవంతుణ్ణి మనం ఏడుకుంటే, ఆ సూర్య భగవాన్ని, మనకి తెలివితేటలు అనేది ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. ఇది ఒక మంజన్న సలహా అనమాట. అంతేగాని మీరు ఆ జ్యోతిష్యుని అత్ర ఈ జ్యోతిష్యుని దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళకి డబ్బులంతా పోగొట్టుకుని ఆ చక్రాలు ఈ చక్రాలు ఆ పూజలు ఈ పూజలు అన్ని పూజలు మీ ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎందుకంటే అన్ని పూజలు మీ ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పిండేది సూర్యభగవానికి, మీరు సింహరాశి వాళ్ళు ఒక 5 నిమిషాలు సూర్యుని ముందు కూర్చుంటే మీ ప్రాబ్లం అంతా క్లియర్ అవుతుంది. దీన్ని చేయండి, ఒక 40 రోజులు 2 నెలలు 3 నెలలు చేయాలన్నమాట. ఎందుకంటే
మనం ఫ్రీగా ఎంతో టైం పాస్ వేస్ట్ చేస్తామో, 10 నిమిషాలు కూర్చుంటే తప్పేముంది, కానీ మన మనోళ్ళు ఏంద్రా అంటే 10 నిమిషాలు అక్కడ టైం పాస్ చేయాలి, 10 నిమిషాలు అక్కడ టైం పాస్ చేయాలి అంటారు. కానీ అక్కడ ఏమి మనకు ఒక శక్తి వస్తుందని ఎవరికి తెలియదు అనమాట. ఈ మధ్యలో ఒక సీరియల్ చూసేదానికి 3 అవర్లు 4 అవర్లు టైం పాస్ చేస్తారు. సూర్యుని ముందర కూర్చుంటే తప్పేముంది, ఇంకా మంచికి మంచి వైబ్రేషన్ అనేది ఉంటుంది, మనకి మేధాశక్తి అనేది వస్తుంది. మీరు చేస్తారని నేను కోరుకుంటున్నాను. చాముండేశ్వరమ్మ, న్యూమరాలజీ.